ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడే చిన్న సమస్య వచ్చినా దాన్ని సమీక్షించుకుంటూ ఏదో చిన్న సమస్య కదని చెప్పని ఏదో పెడతమని విడిచిపెట్టే విధంగా కాకుండా దాన్ని సమీక్షించుకుంటూ కార్యాచరణను రూపొందించుకున్న నేపథ్యం దాని తాలూకా ఫలితమే ఈ ఎన్నికల తాలూకా ఫలితాలు ఈ ఎన్నికల ఫలితాలకి లో ఎన్నికల మరి ఈ ఫలితాలకి కారకులైన మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా తాలూకా పార్లమెంట్ సభ్యులు మా మంత్రులు మా గౌరవ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మా పార్టీ నాయకులు అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పెనగొట్టి ఓటివ్వాలి పెనగొత్తి మరి గెలిపించాలి అనే నినాదంతో ఇవాళ ప్రజల తాలూకా ప్రజలతో మమేకమై ప్రజలతో మరి కార్యక్రమాలు మా కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలతో మరి విజయాన్ని చేకూర్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటు ఇవాళ మరి ఈ విజయాన్ని చేకూర్చిన ఈ రాష్ట్ర పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రధానికానికి అలాగే మొన్న జరిగిన గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మా స్వానుభూతి పౌరుల్ని మన 80% గెలిపించిన ప్రధానికానికి వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున అందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా బాధ్యతగా మీరు ఇచ్చిన ఈ విజయానికి ఇంకా బాధ్యతగా ఇంకా పట్టుదలతో ఇంకా కసిగా మీ తాలూకా సమస్యల పట్ల స్పందిస్తూ మీ తాలూ మీ సమస్యలకు ఎప్పటికప్పటికే దాని పరిష్కారం తీసుకొస్తూ మీ ప్రాంతాల అభివృద్ధికి మీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం పాటుపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రతిగాముఖంగా నేను తెలియజేస్తున్నా. మేయర్ అభ్యర్థుల నుంచి మేయర్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ కానీ అభ్యర్థి అంది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అధ్యక్షులు వచ్చి దాని మీద సమీక్షిస్తున్నారు. ఈ ఎన్నికలు ఇవాళ వచ్చినాయి, రిజల్ట్లు వచ్చినాయి. దీని తర్వాత ఈ ఆయా మేయర్కి కానీ మున్సిపల్ కార్పొరేషన్ మరి చైర్మన్ చైర్పర్సన్ కానీ దానికి తగ్గ మరి రిజర్వేషన్ ప్రకారము ఆ క్యాండిడేట్ ని మరి సంబంధిత మన స్థానికంగా ఉన్న శాసన సభ్యులతో పెద్దతో సంప్రదించి మరి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ వాస్తవంగా మనం చూసుకుంటే అండి, చంద్రబాబు నాయుడు గారు అలా మోసలు వెళ్ళిన టైపు, ఎప్పటికేం మాట మాట్లాడతాడో, ఎప్పటికే రంగు మారుస్తాడో, ఎప్పటికీ ఏ విధంగా ఉంటాడో ఎవరిని కూడా మనం అనలేం. ఆయన వచ్చి గుంటూరు వచ్చాడు, విజయవాడ వచ్చాడు, ఇక్కడ అమరావతి అన్నారు, విజయవాడ పట్టణాన్ని గురించి లేకపోతే గుంటూరు గురించి మాట్లాడే ముందు ఒకటి, ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చుంటే ఇంతకుముందు ఏ పదవులు చేయబోయి ఉంటే ఆయన మాట్లాడిన అర్థం ఉంటుంది. ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. ప్రజలందరూ అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గుంటూరుని ఈ విజయవాడని ఎంతవరకు అభివృద్ధి చేశాడో మనం ఒకసారి బేరీ వేసుకుంటే ఆయన హయాంలో 21 మంది గుంటూరులో కలుషితమైన నీరుని తాగి చనిపోయారు. ఇది ప్రజలు మరిచిపోయారు అనుకుంటాడు. అసలు విజయవాడ సంబంధించి మాట్లాడుకుంటే అమరావతి అనే పేరు మీద 29 గ్రామాల్లో రాజధాని చెప్పి గ్రాఫిక్స్ చూపెట్టి అతను దాంట్లో అవినీతి కూరుకుపోయి దోచుకు తినడానికి ప్రయత్నం చేసి నేనని మాట కాదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే 3 రోజుల కింద అన్నారు, తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గ పార్టీగా దీన్ని మారుస్తున్నారని చెప్పి ఒకే వర్గానికి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర తాలూకా సంపద అంతా దోచి పెట్టాలని అనే ఆలోచనతో చేసిన మైను ఈ ప్రజలందరూ కూడా చూశారు. పక్కనే ఉండి చూస్తున్నారు. చూస్తూ దాన్ని ఎలా సంబంధిస్తారు ప్రజలు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2009 పాదయాత్రప్పుడు ఏదైతే మాట ఇచ్చారో మాటలు వచ్చి నెరవేర్చి పాదయాత్ర అయిన తర్వాత ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనని 100% ఈ 24 కాలంలోనూ దాన్ని అమలు జరిపి రాబోయే కాలంలో ఏం చేస్తామో చెప్పి విజయవాడ పట్టడానికి అవసరమైన నిధులను సమకూర్చి ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి
కార్యదర్శి సిద్ధం చేసి ముందుకెళ్తున్న మరి మరి వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కోటైపోతే మాయ మాటలు మోసం చెప్పి ప్రజలు ఎత్తుకొట్టి ఇక్కడ అమరావతిని విశాఖపట్నం వెళ్లి అక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ అని స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆంధ్రతో ప్రతి ఆంధ్రతోడికి హక్కు ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదు అది ఏ ఒక్క రాజకీయ కోణం దాన్ని ఆలోచన చేస్తే తప్పు ఇది ఆంధ్ర రాష్ట్ర తాలూకా ప్రజల తాలూకా హక్కు అది అది ప్రతి ప్రతి ఆంధ్ర తాలూకా మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అది దాన్ని రాజకీయాలు చేద్దామంటే ఏ ఒక్కరు ఊరుకోరు చాలా సున్నితమైన అంశం సో కాబట్టే ప్రజలు వచ్చి దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసిన ఏదైతే తెలుగుదేశం పార్టీ కుచిత ఆలోచన ఉందో దానికి తగ్గట్టు ఈ రిజల్ట్ చెప్పారు ఇవాళ ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు ఆ అబ్బాయి ఏ రకంగా మాట్లాడారు ఎన్నికల్లోనూ ఆ విధమైన భాష చూస్తే రాజకీయాల్లో ఉన్న పరిపక్వత చెందిన నాయకులు మాట్లాడినవి ఏ రకంగా ప్రజల్లో రెచ్చగొట్టి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడానికి ఒక అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి ఒక పవిత్రమైన పదం ఏదైతే తల్లి ఉందో అమ్మ ఉందో ఆ పదాన్ని తోలనాడి ఆ కొడుకు ఆ తండ్రి అబ్బా అయ్యా ఇద్దరు కలిపి ఏ రకంగా మాట్లాడరో ఈ రాష్ట్రపతి చూశారు దానికి ప్రజలు దానికి బుద్ధి దీని తొలగమని కూడా దీన్ని బట్టి మనం తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారి కోసం తపన పడుతూ ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండదండలు ఇస్తారు ఆ ప్రభుత్వాలను ఎప్పుడు ఆ నాయకుడిని ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పడానికే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఇచ్చిన విజయం ఇదంతా కూడా మళ్ళీ పునరంకితమైంది 2019లో ఇచ్చారు మళ్ళీ ఇవాళ 2021లో ఇచ్చారు అందుకే ఇందాక అన్నాను మళ్ళీ మా బాధ్యతలు పెరిగాయి మా పార్టీకి మా నాయకుడు ఇంకా అద్భుతమైన పరిపాలన రాబోయే కాలంలో ఇచ్చే పరిస్థితులకి ఇవ్వడానికి ఆయన సమాయత్తం అవుతారు ఇంకా బాధ్యతంగా ఇంకా పనిచేస్తుంది ఆయన నాయకత్వంలో అనే విషయాన్ని కూడా అందరికీ మనం చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.